वेलकम बैक टू माय चैनल इपड़े नूपे 1990 चिंतकाय चॉकलेट अंडी इपड़ मन बर्गर पिज्जा वच्चाई अब ओल्डन डेस स्वीट मेमोरी इन ओल्डन डेस मन अवी एम चिंतपंडु चॉकलेट तिने वाला पावला के 5 रूपये की चाला टेस्ट अभी तैयार चेद्दाम ओल्डन डेस अंदुकने तैयार दानिकि कावाल्सिन पदार्थालु चिंतपंडु तर्वात कोद्दिगा बेल्लम ఒక 1.5 టీ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా జీలకర్ర పొడి అంతే అండి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు వచ్చేసి మనం తయారు చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తాను ఈ చింతపండు వచ్చేసి ఫస్ట్ ఏమైనా దుమ్ము ధూళి లేకుండా మనం దీన్ని వచ్చేసి కడిగేసుకోవాలి నీటిగా కడిగేసుకొని ఆ తర్వాత మంచిగా మనం వాటర్ కాంచి పోసుకోవాలి 20 మినిట్స్ దాకా మనకు వాటర్ బాయిల్ చేసి ఈ చింతపండు వేసి నానబెట్టాలండి ఎందుకంటే నానితే మనకి అది నీట్ గా మనకి వచ్చేస్తుంది చింతపండు కాబట్టి వాటర్ బాయిల్ చేసి దాంట్లో పోసేస్తాను ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకొని ఈ చింతపండుని మనము చింతపండు సారీ బెల్లాన్ని కరిగించుకోవాలి దీంట్లో వాటర్ కూడా ఏం అక్కర్లేదు జస్ట్ బెల్లం కరిగిపోతుంది మనకి పాకం లాగా వస్తుంది ఈ లోపల నేను చూపించిన ఈ చింతపండుని మిక్సీ పట్టుకోవాలి వాటర్ తో సహా మనం ఈ పేస్ట్ లాగా చేసుకున్న చింతపండు ఉంది కదా దీన్ని వచ్చేసి ఇందులో వేసేయాలి కలపెట్టుకోవాలి మాడితే బెల్లం తొందరగా మాడిపోతుంది ఈ బెల్లం ఇది పాకం లాగా వస్తుంది మనం బెల్లం వేసాం కదా ఇందులోనే మనము salt కొద్దిగా కారం కొద్దిగా వేసుకోవాలి చూసుకొని వేసుకోండి సారం కారం salt స్వీట్ అన్ని చాట్ మసాలా పౌడర్ వేసుకోవచ్చు గానీ నేను చాట్ మసాలా వేయలేదు ఆ టేస్ట్ బాగుండదు జీలకర్ర పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది మాడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ విధంగా చల్లార పెట్టుకున్నాం కదండి చింతపండుని ఇప్పుడు దీన్ని వచ్చేసి స్పూన్స్ కి తీసుకొని మనకు బ్లాక్ గా కూడా ఉంటుంది చల్లార పెట్టిన తర్వాత ఈ విధంగా స్పూన్లకు చుట్టి పెట్టుకోవాలి స్పూన్లకు పెట్టుకోవాలి మనకు ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటే ఐస్ క్రీమ్ పుల్లలకు కూడా పెట్టుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ డిస్పోజబుల్ స్పూన్లు దొరుకుతాయి కదా నేను ఇప్పుడు లాక్ డౌన్ వల్ల బయటికి పోలేక ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఎన్ని కావాలంటే అన్ని స్పూన్స్ కి మనం సరిపడినంత తీసుకొని చింతపండుని ఈ విధంగా పెట్టేసి చిన్నప్పుడు బలే కొనుక్కొని తినేవాళ్ళండి దీన్ని ఎక్కువ లేకుండా కొద్ది కొద్దిగా ఇప్పుడు దీన్ని వచ్చేసి ఈ విధంగా పెడతాం కదా దీన్ని వచ్చేసి ప్లాస్టిక్ పేపర్ అనుకుంటున్నారా నేను దీన్ని కడిగి క్లీన్ చేశానండి కానీ చిన్నప్పుడు జ్ఞాపకాలు రావాలంటే మనకు ఆ ప్లాస్టిక్ ఇలా ప్లాస్టిక్ స్పూన్ తో ప్లాస్టిక్ కవర్ ని తీసి నీట్ గా ఆ స్పూన్ కేసేసి ఇలా టైట్ గా చుట్టుకుంటే చిన్నప్పుడు మనం తినే చింతపండు చాక్లెట్ రెడీ సేమ్ అలాగే ఉంటుంది మనం షాప్ లో తెచ్చుకున్న చిన్నప్పుడు మనం తినే చింతపండు చాక్లెట్ లాగే ఈ విధంగా చుట్టేసుకోవడం అండి ఒక 10 స్పూన్స్ దాకా మనం చుట్టుకోవచ్చు నా దగ్గర స్పూన్స్ అవైలబిలిటీ లేదు కాబట్టి నేను 4 ఉన్నా ఇంట్లో వాటికి చుట్టాను మీరు
కావాలంటే ఐస్ క్రీమ్ స్పూన్స్ తెచ్చుకొని కూడా చుట్టుకోవచ్చు కాబట్టి పిల్లలకి ఎంత నోరు రుంచే చింతపండు చాక్లెట్ రెడీ మీరు కూడా తయారు చేయండి ఏ విధంగా వచ్చినా కామెంట్ సెక్షన్ లో రాయండి మళ్ళీ ఒకసారి 1990s పిల్లల్ని తీసుకెళ్ళండి ఈ లాక్ డౌన్ లో మీకు గనక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్